వెల్కమ్ టు కుషి వరల్డ్. చాలా రోజులు అయిపోయింది కదండి మనం హార్వెస్ట్ చూసి. సో ఈ రోజు మనం ఒక చిన్ని హార్వెస్ట్ చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఇవేంటో నాకు తెలియదండి, చిన్ని చిన్ని దోసకాయలు అన్నమాట. అది కట్ చేసి టేస్ట్ చూస్తే సేమ్ దోసకాయలానే ఉన్నాయి, కానీ చాలా కాయలు కాసినాయండి ఫామ్లో, అందుకని నేను ఇవన్నీ కోసాను. ఇదర్ పప్పు దోసకాయలాగా వేసుకోవచ్చు, లేకపోతే అదంతా పీల్ ఆఫ్ చేసేసి మసాలా కర్రీలా చేద్దామని కోసానండి. అండ్ నెక్స్ట్ హార్వెస్ట్ చుక్కకూర ఈరోజు పప్పులో వేద్దామని అసలు వచ్చాను నేను ఈ ఫామ్లోకి ఈరోజు. సో కోస్తున్నా అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉందండి చుక్కకూర, బట్ వర్షాలకి చాలా ఆకుకూర విత్తనాలు వేసామండి, కానీ అసలు రాలేదు, పడిపోయినాయి అన్నీ కూడా. సో అందుకని ఇంక వేయట్లేదు. బీరపాదులు, ఆనపాదులు, గుమ్మడి పాదులు ఇవైతే పెట్టాము. బీరకాయలు ఇప్పుడప్పుడే కాస్తున్నాయండి, ఆల్రెడీ ఒక 2-3 కేజెస్ కాస్తున్నాయి, ఇంకా పిందులు ఉన్నాయి. నేను హార్వెస్ట్ చూపిద్దామంటే ఈయనేం చేస్తున్నారంటే మార్నింగ్ వెళ్ళిపోయి కోసేస్తున్నారండి. నేను వీడియో తీసుకెళ్ళట్లేదు, ఫోన్ తీసుకెళ్లకుండా కోసేస్తున్నారు. సో చూపించలేకపోతున్నాను బీరకాయలు. ఇవేమో చిలకడ దుంప పెట్టాం కదండి, అది అప్డేట్ అన్నమాట. అండ్ బీరకాయలు చూడండి, పెద్ద పెద్ద బీరకాయలు, ఇది పిందన్నమాట, ఇంకా రెడీ అవ్వాలి. ఈసారి బీరకాయ హార్వెస్ట్ చేసినప్పుడు కంపల్సరీ వీడియో తీస్తాను. అండ్ ఇందులోనే కాకరపాదు కూడా ఉందండి. ఇవి ఉసిరి విత్తనాలు వేసాం కదండి, పెద్ద ఉసిరి, పచ్చడి ఉసిరి, అవి మొక్కలు వచ్చాయన్నమాట. ఒక 15-20 మొక్కలు వచ్చినాయండి. ఇవి నేను కార్తీక మాసంలో ఎవరికైనా గుడిలో ఇద్దామని చెప్పేసి ఇద్దామని పెంచుతున్నా. అండ్ పుదీనా, ఈ కలగూరగంపలో చాలా పెట్టాం కదండి మనం, చిలకడ దుంప, పుదీనా ఇంకా చాలా పెట్టాము. సో ఇందులో పుదీనా కోస్తున్నాను ఈరోజైతే పప్పు కర్రీలోకి. టేస్ట్ బాగుంటుంది అండ్ అరోమా కూడా బాగుంటుందని కొంచెం కోస్తున్నాను అన్నమాట, ఎక్కువ కూడా కాదు. అండ్ నేను పుదీనా అయితే లోపల చాలా ప్లేసెస్లో పెట్టానండి, ఎక్కడైనా పిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఒకటి ఇక్కడ గంపలో పెట్టాను, చిన్ని పెట్టాను, అదే స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. అండ్ అటువైపు ఒకసారి మీకు పుదీనా ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వీడియో చేశాను, అందులో కూడా చాలా బాగా వస్తుందండి. అదైతే ఎప్పటికప్పుడు కట్ చేసి ఎవరోపలికి ఇచ్చేస్తున్నాను. ఇదైతే నేను ఇప్పుడు ఈరోజు కర్రీలోకి కోస్తున్నాను అన్నమాట. సో ఇలా మనం ఈరోజు హార్వెస్ట్ చూసాము. సో వాటితో పాటు ఈరోజు మన మందిరాలు కూడా ఎలా బ్లూమ్ అవుతున్నాయో చూద్దామండి మన చిన్ని గార్డెన్లో. ఈ మందారాల బ్లూమింగ్కి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో టిప్ చెప్పాను కదండి, ఫర్మెంటెడ్ బటర్ మిల్క్, అదేనండి. పులిసిపోయిన మజ్జిగని వీక్లీ వన్స్ స్ప్రే చేస్తే చాలు, ఎటువంటి పౌడరీ మైల్డ్యూ కానీ ఏమీ ఉండవండి. హెల్దీగా ఎక్కువ బ్లూమ్స్ వచ్చి చక్కని ఫ్లవర్స్ వస్తాయన్నమాట, అండ్ లీవ్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి. అదేనండి మందారాలకి టిప్. సో ఫ్రెండ్స్ మీరు కూడా పాటించండి, మందారాలని ఎక్కువ ఎక్కువగా పూయించుకోండి అన్ని కలర్స్. అండ్ ఈ సీజన్ అయితే అంజీరా సీజన్లో చాలా, అంజీరాకు ఒక సీజన్ అంటూ ఉండదండి, 365 డేస్ ఇది కాస్తూనే ఉంటుంది, పండుతూనే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అంజీరాని ఒకటి ప్లాంట్ చేసుకోండి మీ గార్డెన్లో, చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఎంత చక్కగా రైపెన్ అయ్యిందో, బాగా పండిపోయి ఉంది కదా. సో ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా హార్వెస్టేన అండి, పువ్వులు దేవుడికి చాలా యూజ్ కదా, మనం పెడతాం కదా. సో ఈ మందార చెట్టు కూడా చాలా బ్లూమ్స్ వస్తున్నాయండి, అండ్ కంపల్సరీగా టిప్ అయితే పాటించండి. అండ్ ఈరోజు హార్వెస్ట్ 2 అంజీరాస్. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కుషి వరల్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.